హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సువర్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి డేంజరస్ మూవీ థియేటర్లోకి అయితే వచ్చేస్తోంది. కొన్ని కారణాలు అయితే సినిమా అయితే ముందు పోస్ట్పోన్ అయింది, థియేటర్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఈ వారం సినిమాలు చాలా ఉన్నాయి. అటు జయమ్మగా సుమగారు వస్తున్నారు, ఇటు విశ్వక్ వస్తున్నారు, అలాగే మన డేంజరస్ వివాదాలు వర్మ అంటుంటారు, ఇప్పుడు డేంజరస్ డైరెక్టర్ అంటున్నారు. బట్ సార్తో మాట్లాడదాం, ఆర్జీవ్ గారు నాతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఇప్పటి నుంచి డేంజరస్ అనొచ్చా? ఎవరిని? మిమ్మల్ని. నేను కదా, మా సినిమాలో ఉన్న అమ్మాయిలు ఇద్దరు డేంజరస్. మీరు డేంజరస్ డైరెక్టర్ అనొచ్చా? నో, ఐ డోంట్ థింక్ సో. యా. సో ఇద్దరు అమ్మాయిలతో ఒక డిఫరెంట్ మూవీ డేంజరస్ అంటూ తీసుకొస్తున్నారు, టూ లెస్బీనియస్ స్టోరీ అని చెప్పి. ఇన్ ఫ్యూచర్లో ఇద్దరు అబ్బాయిలతో కూడా ఏమైనా సినిమా చేస్తారు అలాంటి సినిమాలు? ఎందుకంటే నా అమ్మాయిలు అంటే నాకు ఉన్నంత ఇష్టం, అబ్బాయిలు అంటే లేదు. యా. సో సినిమాలో అంతా అబ్బాయిలే పనిచేస్తారు కదా సార్, కెమెరామెన్ నుంచి లైట్ మెన్ వరకు అంతా? అదే, పనిచేయటం అంటే పనిచేసే సబ్జెక్ట్ ఉంటే పనులు చేస్తే చేస్తాం. అంతే, ఫ్యూచర్లో అబ్బాయిలతో చేసేది అయితే లేదు. మరి నిన్న నైట్ అబ్బాయి లైవ్లో లవ్ యూ అని చెప్పారు నిన్న ఈవెంట్లో. ఐ థింక్ ఐ లవ్ యూ అనేది చాలా డిఫరెంట్ కాంటెక్స్ట్ అది. నిన్న ఏమనిపించింది ఐ లవ్ యూ చెప్పినప్పుడు? ఫస్ట్ టైం కదా మీకు ఐ లవ్ యూ చెప్పారు. యా. ఏమనిపించింది? పాజ్ తీసుకున్నారు మీరు మాట్లాడడానికి, నేను చూశాను. ఎప్పుడు పాజ్ తీసుకొని స్కిప్ తీసుకొని పర్సన్ ఏం చెప్పాలని ఒక వన్ సెకండ్ ఆలోచించారు మీరు? డెఫినెట్లీ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్ అది. ఐ లైక్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ మ్యాడ్ అబౌట్ యూ, అలాంటి ఐ లవ్ యూ అనేది ఫస్ట్ టైం అయినా. యా. అదే ప్లేస్లో అమ్మాయిలు చెప్తే వేరే ఆఫ్కోర్స్ ఆబ్వియస్గా ఆర్జీవి కాబట్టి. ఎస్ ఎగ్జాక్ట్లీ. డేంజరస్ అంటే వస్తున్నారు, మొన్నటి వరకు రిలీజ్ అవుతుందని మేము కూడా రెడీగా ఇంటర్వ్యూ చేసాము, బట్ కొంత పాజ్ తీసుకున్నారు, మళ్ళీ వస్తుంది థియేటర్స్కి వస్తుంది. ఎందుకు సార్ మీ సినిమాకి వస్తారని ఎలా ఎక్స్పెక్టేషన్స్ అసలు మీకు? ఎవరు ఎవరు వస్తారని థియేటర్స్ ఆడియన్స్? అరే, ఎవరన్నా ఎందుకు చేస్తారు సినిమా? ఆడియన్స్ వస్తారనే కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? అదే రోజున జయమ్మగా మన సుమగారు వస్తున్నారు, విశ్వక్ సేన్ మాస్క్ అదాస్ అంటే విపరీతమైన ప్రమోషన్స్ జరుగుతున్నాయి, మీ సినిమాకి ఆడియన్స్ వస్తారని ఏంటి అసలు? సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేరే వేరే సినిమాలు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను నమ్మనది. ఇది ఒక్కటే వచ్చినా దీనికి వచ్చిన వాళ్ళే వస్తారు, పదితో వచ్చినా దీనికి వచ్చే వాళ్ళు ఆళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ సినిమా చూద్దాం ఆ సినిమా చూద్దాం అని ఎవ్వడం అనుకోడు, ఒకటి సినిమా వాళ్ళు అనుకుంటారు, ట్రైలర్ చూసి అది నచ్చిందంటే ఫిక్స్ అవుతారు. అంతే, ఏ సినిమా ఏ సినిమాకి కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ దాని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు, కంపారిజన్లో ఫిక్స్ అవ్వరు ఇప్పుడు. యా. సో కమింగ్ టు దిస్ ఫిలిం సార్, డేంజరస్, ఇద్దరు అమ్మాయిలతో ఒక సాంగ్ డ్యూయట్ చేయాలి, అంత రొమాన్స్ చూపించి, ఆ ఫ్రేమ్స్ అయితే నిజంగా ఆసమ్ ఉన్నాయి. థియేటర్లో చూసాక ఎలా అనిపిస్తుందో తెలియదు, ఆ చిన్న క్లిప్కే చాలా వరకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో ఆ సీన్ తీయడానికి మంచి అయితే కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది థియేటర్లో రేపు చూసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఇప్పుడు నా జాబ్ ఎస్ ఎ ఫిలిం మేకర్ సినిమా తీయటం, అది ఆడియన్స్ అనేది జంతువులు కదా, వాళ్ళు వేరే 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 మనుషులు ఉంటారు, వాళ్ళ టేస్టులు వేరే ఉంటాయి. సో వాళ్ళల్లో దానికి ఏమి నచ్చిందంటే చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాదు దేవుణ్ణి కాదు, సో నా పని అయిపోయింది సినిమా తీయటం. దాని తర్వాత లెట్ ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైక్స్. ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక హిస్టరీ అనుకోవచ్చు. యాక్చువల్గా ఇండియన్ సినిమా హిస్టరీ రాలేదు సినిమా. యా. సో ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగింది అని చాలా వరకు అంటున్నారు, పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, ఇలాంటి సినిమాలు తీస్తున్నాం ఏంటి వర్మ, పెద్ద పెద్ద సినిమాలే తీసామని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, సో ఏం చెప్తారు? నోరు ఉన్న ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది, ఆ నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో నా గురించి ఆలోచించడానికి టైం ఉన్న వాళ్ళకు గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. యా. సో నేను నాకు ఇందాక చెప్పినట్టు నా జాబ్ సినిమా తీయటం, చూడటం చూడకపోవడం వాళ్ళ ఇష్టం, చేయటం మా ఇష్టం, అంతే. సో నిన్న నైట్ మీరు చేసిన ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్ల అంటే కామన్ ఎంగ దగ్గర నుంచి బిలో 40 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీలకే ఉన్నాయి, అంటే మీ థాట్కి కలిసేలా ఉన్నాయి. ఎలా ఎంజాయ్ చేశారు నిన్న నైట్ ఈవెంట్ మొత్తం, వాళ్ళ క్వశ్చన్కి సంబంధించి ఈవెంట్? వెరీ నైస్. సో మొత్తానికి సోషల్ మీడియాలో అయితే మీరు ఒక పోస్ట్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ట్వీట్ చేసిన, మీకంటూ ఒక మార్క్ ఉండింది. ఈ ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అప్కమింగ్ ఇంకా ఎలాంటి సినిమాలు తీస్తున్నారు అసలు, ఎలాంటి తీసే ఉద్దేశం? ఇంకా తర్వాత. తర్వాత. సో నిన్న ఒక ఇష్యూ జరిగింది, చూస్తారు కదా సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటుంటారు కదా, మీతో పాటు డేంజరస్ తప్పితే ఏది మాట్లాడరు. సరే, సినిమాకి సంబంధించి ఒక ప్రాంక్ వీడియోలు చేస్తూ సినిమాని ముందు తీసుకెళ్తున్నారని కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ప్రాంక్ వీడియోలు చేస్తూ ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారని మీడియా ఛానల్స్ వాదిస్తూ ఉన్నాయి. ఆ ఇష్యూ అయితే తెలుసు కదా మీకు, అది కూడా తెలీదా? అంటే ఆన్సర్ చేయడం ఇష్టం లేక చెప్పాను కదా, డేంజరస్ తప్పితే మాట్లాడరు. డేంజరస్ తప్పితే ఏం మాట్లాడరు.
ఓకే సో ఇద్దరితో నయని అండ్ అప్సర మంచిగా అనిపిస్తున్నారు చూడడానికి. సో మీకు ఎట్లా అనిపించింది వాళ్ళిద్దరిని తీసుకోవడం ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు? నాకు అనిపించింది కాబట్టి తీసుకున్నాను. ఆడియన్స్కి రేపొద్దున బాగా అనిపిస్తుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. సినిమాకి వస్తారు లేదు కూడా వాళ్ళ ఇష్టమే. అప్పుడు అది చెప్పాను కదా, తీయాల్సింది తీస్తారు. ఫైనల్గా సినిమా థియేటర్కి వస్తుంది, మీ విషయం చేస్తారా? ఏమి చేయను. మరి చాలా మంది సోషల్ మీడియాలో ఆర్జీవీ పర్టికులర్ ఫ్యాన్ పేజ్ ఉంది కదా, మీరు ఒక ట్వీట్ పెట్టినా పోస్ట్ పెట్టినా ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పుకోండి? వాళ్ళకి ఏం చెప్పేది కదా, మన ట్రైలర్ చూసి ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారు ఏది చూడొద్దా చూడాలని. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది అంటే స్పెషల్ ఫ్రెష్గా ఏమి అవుతుంది అక్కడ. అంతే. ఆఫ్టర్ డేంజరస్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? కొండ అది కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్. ఓకే, ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పను? ఇంటర్వ్యూ చేసి నాకేమైనా చెప్తారా సార్? నాకు కూడా ఏం చెప్పరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.